మనుషుల్లో చాలామంది ఇట్ట ఆలోచిస్తే ఎంత బాగుండో. ఒక్కొక్కడు పోయి రైలు కింద తలకాయ పెడతాడు. ఎవరన్నా నా బోటోడు నీ బోటోడు చూసి కాపాడి ఎందుకు రాసావాలనుకున్నా అంటే ఇంట్లో భార్య పొడి బాడలేకపోతున్నా నాన్నయ్య అంటాడు. ఇంటో ఆళ్ళ పొడి పడలేకపోతున్నా ఏళ్ళ పొడి పడలేకపోతున్నా అందుకని అట్ట ఎందుకని ఇట్ట. నీ చావు కోరినటువంటి వాళ్ళని లక్ష్య పెట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు సచ్చినా పర్వాలేదు అన్న వాళ్ళని లక్ష్య పెట్టి వాళ్ళ కోసం సచ్చే అవసరం ఏముంది? నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు నీ దేవుడు. నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు బ్రతికుండాలి, నువ్వు సజీవంగా ఉండాలి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్న వాడు ఒకడున్నాడు. నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు, చచ్చిపోవాలనిపిస్తుంది అని తాడేసుకొని చేరేసుకొని కిరసనాయిలు దేవులాడుకొని గ్యాస్ నూనె దేవులాడుకొని గ్యాస్ ఓపెన్ చేసుకొని పిచ్చి ముఖమా. నీ చావు నాశించేవాళ్ళు, నువ్వు సస్తే పర్వాలేదు అనుకునేవాళ్ళు, వాళ్ళ ప్రేమ దొరకలేదని ఏడుస్తావా? వెర్రి ముఖమా. నీకోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. నీకోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉన్నాడు. చచ్చేంతగా నిన్ను ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు నిన్ను ప్రేమిస్తే అంత, ప్రేమించకపోతే అంత. బోడి ప్రేమ. ఏం ప్రేమ? నా పిల్లలు అసలు గుర్తించట్లా నన్ను, ఇంక నేను ఎందుకు బతకాలా? బాయాడుంది, చెరువాడుంది. ఎంతవరకు అమ్మా నీ పిల్లలు? పిల్లలు లేరు, జల్లలు లేరు. ఏసయ్యా, ఎవరు? తల్లు లేరు, పిల్లలు లేరు. నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు, నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు. చేసి ఉన్న పాసలను చిత్రముగా మరచేరు, చేసి ఉన్న పాసలను చిత్రముగా మరచేరు. ఈ లోక బంధాలన్నీ తెగిపోవును ఒకనాడు, ఈ లోక బంధాలన్నీ తెగిపోవును ఒకనాడు. నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు, నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు, విడిపోదు ఏనాడు. యేసుని అనురాగం చమ్మిన మమకారం, ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో, యేసుని అనురాగం నిజమైన మమకారం, చూపున ఎవరైనా ఈ బ్రతుకులు దొరుకునా ఎందైనా ఈ జగతిలో, యేసుని దేవునికి మహిమ. ఏమంటారు? సత్తారా? నేనెవరో సావమందరని పోయి సత్తావా? ఏమనాలి? పోయి సత్తే నువ్వు చావు. నేనైతే చావను, బ్రతికి ఉండి నా దేవుని క్రియలను వివరించేదను. నీ బోడి ప్రేమ ఎవడికి కావాలి? నీ గ్యాంబ్లింగ్ ప్రేమ, మాయ ప్రేమ ఎవడికి కావాలి? అంత యూజ్ అండ్ త్రో, వాడుకొని వదిలేసే ప్రేమ, పనికి వచ్చినంతవరకు చూపించే ప్రేమ, పనికి రాకపోతే మంచంలో పడితే కుళ్ళ పొడిచే ప్రేమ. ఎవడికి కావాలి నీ బోడి ప్రేమ? నేను ఏ స్థితిలో ఉన్నా నన్ను వదలక హత్తుకునేది నా యేసు ప్రేమ. హల్లెలూయా. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది కొలువలేనిది. నిజము దీని
దేవునికి మహిమ. ఇక ఎన్ని ఎన్ని ప్రేమలు వర్ణిస్తాడో. భార్య భర్తల ఆయనకి నేనంటే, ఆయనకి నేనంటే ఏమి లవో లవో. పెళ్ళైనాక పెడతాడు చెవులో పువ్వో పువ్వు. దేవునికి స్తోత్రం. అసలు ఎంత లవ్వో నేనంటే, కూసున్నా నేనే, లేచినా నేనే, ఏమైనా నేనే, నా కోసం ఏమైనా అయిపోతాడంట. పెళ్ళైనాక ఈ ముక్క 20 మందితో చూతాడు, అదే మాట. ఎంత విశాల హృదయుడో. అందరి సంగతి కాదు, కొందరి సంగతి. మళ్ళీ పురుషులు తిట్టుకుంటారు నన్ను, ఉరుగా పరువు తెస్తున్నావు నువ్వు మన పరువు అని చెబుతున్నాను. లేరా, కళ్ళ ముందే మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, దారుణంగా ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. పురుషుల్లో ఉన్నారు, స్త్రీలలో కూడా ఉన్నారు. ఏదో ఫీలింగ్, ఆనందం, ఆత్మానందం, పరమానందం అని అనుకుంటారు కదా, ఆనందం. భార్య భర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము, వాటిపోయి రాలున త్వరలు మోటుగా మిగిలిపోవును. భార్య భర్తల ప్రేమ ప్రేమ పుష్పము. ఒక మాట, ఇప్పుడు నేను ఈ మాట చేతి ఇంటికి పోయి కొట్టుకున్నారు కొంతమంది. శాల్యమ్మన్న చెప్పాడు కూడా, నీ గురించే చెప్పాడు, నీ ప్రేమంతా గ్యాంబ్లింగ్ ప్రేమ అంటే. నేను కూడా అటుపక్క కూర్చున్నాగా, నాకు కూడా చెప్పాడు, నీ ప్రేమంతా గ్యాంబ్లింగ్ ప్రేమ అని. అంటే ఇద్దరు కలిసి కొట్టుకుంటారు, కొట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వస్తా, నేను ఏడు చేసే తీర్పులు మీకు దాన్నే పెడతా. దేవునికి మహిమ. హల్లెలూయా. జస్ట్ బ్యాలెన్స్ కోసం చూస్తున్నారు. ఎవరి మీద ఎవరు పూర్తిగా డిపెండ్ అవ్వద్దు, అందరం కలిసి డిపెండ్ అవ్వాల్సింది.